వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పేదల స్వర్ణింటి కల నెరవేర్చేందుకు చర్యలు. టిట్కో అపార్ట్మెంట్లో నివాసయోగ్యంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్రెడ్డి. గడప గడపలో పదకాల పండుగ. హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. శిల్ప మహిళా సహకార బ్యాంక్ నందు ఘనంగా 69వ అఖిల భారత సహకార వారోత్సవాలు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే తమ ప్రధాన లక్ష్యమన్న నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల పట్టణంలోని త్యాగరాజ స్వామి దేవాలయం ఆవరణంలో న్యాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన ఉత్సవాలు. 13-16 వార్డులలో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన చైర్పర్సన్ మాబూనిసా. వ్యాపారస్తులు విధిగా ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉండాలని తెలిపిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. బాలల దినోత్సవంను పురస్కరించుకొని అపుష్మ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు. బోయ వాల్మీకి బెంతో ఒరియ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని కోరుతూ కౌన్సిలర్ మురళి ఆమరణ నిరాహార దీక్ష. నంద్యాల పట్టణానికి సంబంధించి పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు 10,000 టిట్కో అపార్ట్మెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పేదలకు నివాస యోగ్యంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు పనులు చేపడుతున్నారు. మంగళవారం నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్రెడ్డి టిట్కో అపార్ట్మెంట్లలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిట్కో అపార్ట్మెంట్లను పేదలకు కేవలం 1 రూపాయికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అన్నారు. అయితే ఆ అపార్ట్మెంట్లు నివాసయోగ్యంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లను చేస్తున్నామని, పనులు పూర్తయిన తర్వాత పేద ప్రజలకు అపార్ట్మెంట్లను అప్పగించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ప్రస్తుతానికి 1300 ఇళ్లను సిద్ధం చేశామని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు మాయమాటలు చెబుతూ వారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదని, వారి గ్రాఫిక్స్లు బొమ్మలను చూపించి ప్రజలను మోసం చేశారన్నారు. పేదవారి వాడలు అంటే మురికి వాడలు కాదని, మోడల్ టౌన్లుగా తీర్చిదిద్ది చూపిస్తామని అన్నారు. టీడీపీ వారు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికి అడ్డుపడుతూ కోర్టులకు వెళ్లడం జరిగింది అన్నారు. అయితే కోర్టులోకి వెళ్లిన కేసులలో 3 కేసులలో ఇప్పటికే 2 కేసులను గెలిచామన్నారు. త్వరలో ఇళ్ల స్థలాలు కూడా కేటాయించిన ప్రాంతంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశాలను జారీ చేయడం జరిగింది అన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా పేదలకు ఇళ్లను అప్పగించే బృహత్తర కార్యక్రమాన్ని త్వరలో చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, కౌన్సిలర్ కలాం బాషా, కో ఆప్షన్ సభ్యులు సలావుల్లా, వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణ, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్, దేశం సుధాకర్ రెడ్డి, దండే సుధాకర్, భాస్కర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా నంద్యాల పట్టణానికి సంబంధించి దాదాపు 10,000 అపార్ట్మెంట్లని కేవలం 1 రూపాయికే ఇచ్చిందనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలయ్యి ప్రజలకి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. మరి హ్యాండ్ ఓవర్ ప్రక్రియని ఒకసారి చూద్దామని చెప్పేసి ఈరోజు ఎస్ఆర్బిసి కాలనీలో ఉన్న టిట్కో సముదాయానికి రావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని మాయమాటలు చెప్పారు అనేది ఇక్కడికి వస్తే ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసిన హడావిడి ఎలక్షన్లకు ముందే మొత్తం అంతా తయారైపోయినాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు రేపే గృహప్రవేశం చేసుకొని రేపటి నుంచే ఇళ్లలో చేరొచ్చు అని చెప్పేసి ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టినారో మనందరికీ తెలుసు. మరి ఇప్పటిదాకా కూడా, ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల వసతుల్ని పూర్తి చేస్తూ ఇప్పుడు దాదాపు 1300 ఇళ్ళని మేము రెడీ చేయడం జరిగింది. వివిధ దశల్లో దశల వారీగా ఒక్కొక్కటి హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ ఎస్టీపీ ప్లాంట్లు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి, ఇప్పుడు ఫైనల్ దశలో ఉన్నాయి. అండ్ ఆల్సో వాటర్ ఫెసిలిటీస్ ఎందుకు లేట్ అయ్యింది అని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో బొమ్మలు చూపించినట్టుగా, గ్రాఫిక్స్ చూపించినట్టుగా ఊరికే బయట మాత్రం షో పుట్టప్ చేసేసి ఏది కూడా పూర్తి చేయకుండా వదిలేసిన పరిస్థితి.
మరి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాతే పేదవాళ్ళకి అక్కడ చేర్చాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే పేదవాడలు అంటే మురికివాడలు కాదు మంచి వాళ్ళకు కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి అని చెప్పేసి ఈ జగనన్న కాలనీలు గానియండి లేకపోతే ఈ టిట్కో సముదాయాలని గానియండి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం రాబోయే రోజుల్లో ఒక 1300 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది అన్ని రకాల వసతులు వాళ్ళు ఇక్కడికి వస్తే రేపటి నుంచే వాళ్ళు ఇక్కడే నివసించడానికి ఉన్న పరిస్థితుల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము అన్నీ కూడా రెడీ చేస్తూ ముందుకు వెళ్తున్నాం సో వచ్చేదాన్ని బట్టి ప్రజలు వచ్చేదాన్ని బట్టి ఒక్కొక్కటి హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆల్రెడీ ఇక్కడ 2 ఎస్టీపీ ప్లాంట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి ఎస్ఆర్బీసీ దాంట్లో అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా మరి పొద్దున్న ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నీటికి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు 2 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క టవర్ పైన కూడా ట్యాంకులు ఉన్నాయి సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే రోజు నీటిని నింపి ప్రతి ఒక్కటి కూడా పరిశీలించిన తర్వాతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించడం జరిగింది ఇందులో భాగంగా పథకాలు పొందిన లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నంద్యాల నియోజకవర్గంలో 57వ రోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు పీవీ నగర్లో మాజీ కౌన్సిలర్లు మున్నయ్య కన్నమ్మ ఆధ్వర్యంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు వార్డులోని ప్రతి గడపలో సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు గడప గడపలో పథకాల పండుగలా ఉందని ఎమ్మెల్యే తెలిపారు వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు వైసీపీ ప్రభుత్వంలో రాజకీయాలకు కులమతాలకు వర్గాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు అవినీతికి తావు లేకుండా నేరుగా వారి ఖాతాల్లో నగదును జమ చేయడం జరిగిందన్నారు ప్రజల అండదండలు వైసీపీ ప్రభుత్వంపై ఉందన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎర్రన్న సాయిబాబా బాబు శేఖర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు బాత్రూమ్లు కట్టిస్తున్నా అది మొదలుపెట్టి 4 లక్షలు డబ్బులు వచ్చి మాట్లాడుకుంటున్నాడికి రావడం బాగుందా ఆఫీస్ కాడికి పోయి నిల్చడం బాగుందా ఇంటికాడికి రావడం బాగుంది కదా మర్చిపోవడమ్మా అమ్మవాడు వస్తుందమ్మా బాత్రూమ్ చెప్పినప్పుడు నేను కట్టిస్తాను ఎన్ని కావాల్సి తీసుకున్నట్టు కాదు నంద్యాల పట్టణంలోని శిల్ప మహిళా సహకార బ్యాంకు నందు మంగళవారం 69వ అఖిల భారత సహకార వారోత్సవాలను బ్యాంకు చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ శివలీల డిఎల్సిఓ ఇన్నయ్య డాక్టర్ అట్లూరి శ్రీదేవి డాక్టర్ స్ఫూర్తి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నరసింహారెడ్డి శిల్ప మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ మేనేజర్ హరిలీలలు పాల్గొన్నారు మహిళా సాధికారితే లక్ష్యంగా పేదింటి మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తున్నామన్న శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి ఈ కార్యక్రమంలో 127 మంది మహిళలకు వారు 14 లక్షల 75 వేల రుణాలను అందజేశారు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు
అలాగే మహిళా సహకార్ ద్వారా లబ్ధి పొందిన మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సహకార బ్యాంక్ చైర్ పర్సన్ నాగిన రవిసింగారెడ్డి మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల పట్టణంలో శిల్పా సహకార్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి మహిళల అభ్యున్నతికి ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలని తద్వారా ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుందన్నారు. శిల్పా సహకార బ్యాంక్ ద్వారా నంద్యాలలోని పేద మహిళలు ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో అనేక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు చేపడుతున్నామన్నారు. అందుకు అవసరమైన వారికి రుణాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు లబ్ధి పొందడం జరిగిందని వారు ఇతరులకు సహకారంగా ఉంటూ ప్రతి ఒక్కరూ సాయం అందించుకోవాలని అందరినీ శిల్పా సహకార బ్యాంకులో ఖాతాదారులుగా ఉండాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సహకారం అందించాలని మహిళలను ఆర్థికంగా బలపరిచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. శిల్పా మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు, ఆయన పేరులోనే ఒక మహిళ పేరు ఉంటుంది, శిల్పా. శిల్పా మా ఇంటి పేరు కాదు, మా ఇంటి పేరు సింగారెడ్డి. శిల్పా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, శిల్పా మా ఆడపడుచు. సో ఇంట్లో ఒక మహిళ పేరుతోనే తాను అన్ని బిజినెసెస్ కానివ్వండి, సహకార సంఘాలు కానీ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, మామయ్య ఎప్పుడు ఒక మహిళ ఇంట్లో స్వతహాగా తనంటూ నాలుగు రాళ్ళు సంపాదించుకుంటూ ఉంటే, ఆరోగ్యంగా ఉంటే వల్ల కేవలం తనే కాదు, తనతో పాటు తన కుటుంబం, అలాగే తన వీధి, తన వార్డు, తన దేశం కూడా బాగుపడుతుందని మామగారు ఎందుకో నమ్ముతారు. అందుకనే ఈరోజు కోడలైన నన్ను కూడా బ్యాంకు మరి చైర్పర్సన్ చేయడం జరిగింది. ఏనాడు హైదరాబాద్లో కూడా నన్ను ఒక్కరోజు కూడా ఇంట్లో కూర్చొనివ్వరు, రోజు ఆఫీస్కి రమ్మంటారు, ఆఫీస్లో పనులు చూసుకుంటూ ఉంటాను. సో ఇది ఒక మహిళకి దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తాను. ఇలా అంటూ ఉంటారు, మహిళగా మీరు చెయ్యని పని ఏదైనా ఉందా? ఉందా? వంట వండుతారా? పిల్లలు బాక్స్ కడతారా? ఇల్లు శుభ్రం చేసుకుంటారా? పనికి వెళ్తారా? నాలుగు రాళ్ళు సంపాదిస్తారా? పూజలు చేస్తారా? నసిట్లకి వెళ్తారా? అన్ని పనులు చేస్తాం కదా మనం. మనకంటూ మనకు ఆ దేవుడు ఇచ్చిన శక్తి, మన మల్టీ టాస్కర్స్ అంటే మనం అన్ని పనులు చేసే శక్తి మనలో ఉంది. ఇంత మనం అన్ని పనులు చేసినప్పుడు మనం కొంచెం ఆలోచించి, మనం ఆర్థికంగా కూడా ఇద్దరు డాక్టర్స్ ఇందాక ఆరోగ్యం గురించి చెప్తారు, నేను ఆరోగ్యంతో పాటు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆర్థికంగా మనం అంతా కట్టుకుంటేనే కదా ఆరోగ్యానికి మనం రేపు నాలుగు రాళ్ళు ఖర్చు పెట్టగలుగుతాం. ఒళ్ళో ఒళ్ళో బాధ్యం కూడా మన చేతిలో ఉండదు, జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది, పెద్దది ఏదైనా రావచ్చు. దానికి మనం ప్రిపేర్గా ఉండాలని మాత్రమే నేను అంటా. సో ఆర్థికంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మనకంటూ ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండేదాన్ని. ఇండిపెండెంట్ అంటే స్వతహాగా అన్ని చేసుకోవడం చాలా అలవాటు, ఎందుకంటే మా అమ్మగారి ఆరోగ్యం ఎప్పుడు సహకరించలేదు. సో ఒక తల్లి ఆరోగ్యం బాగాలేనప్పుడు తన భర్త, పిల్లలు, అత్త మామ, తల్లిదండ్రులు అందరూ సఫర్ అవుతారు. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ మీకు ఈ వాళ్ళిద్దరు డాక్టర్స్ చెప్పిన దాంట్లో ఏమిటో మాత్రం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో ఆరోగ్యం ఫస్ట్ చూసుకున్నాక ఆటోమేటిక్గా హెల్తీగా ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా పది పనులు చేయగలుగుతారు, పది పనులు చేయనప్పుడు ఆర్థికంగా కరెక్ట్గా ఉంటారు. సో ఇప్పుడు ఆరోగ్యం ముఖ్యమా, ఆర్థికం ముఖ్యమా? ఆరోగ్యం తర్వాత ఆర్థికం వస్తారు. సో ఆరోగ్యం గురించి వాళ్ళు నేర్పించారు. ఆర్థికంగా ఈరోజు మహిళా బ్యాంక్ తరపు నుంచి మేము కేవలం రుణాలు పంపిణీ చేయడమే కాదు, మీకు తెలుసు లేదో మరి మేము మహిళలు స్వతహాగా ఉండాలని ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాము. కోవిడ్ ముందు దాదాపు 12 ట్రైనింగ్ ఫుడ్ మిషన్ సెంటర్లు ఉండేవి.
కానీ కోవిడ్ తర్వాత దాన్ని మేము తక్కువ చేసి ఈ రోజు ఒకటే సెంటర్ ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు కోవిడ్ తగ్గింది కాబట్టి మళ్ళీ దాన్ని పెంచుకుంటాము అలాగే మేము మగ్గం వర్క్ నేర్పడం జరుగుతుంది అలాగే మెహందీ ట్రైనింగ్ చేయించడము గుట్టలు అల్లడము ఇలాంటి వివిధ రకాల ఎన్నో ఆర్టిక్రాఫ్ట్స్ నేర్పడం జరుగుతూ ఉంది సో దీనివల్ల ఇవన్నీ మేము మీకు ఒక ఆపర్చునిటీ మా మామగారు మరి శిల్పా మోహన్ రెడ్డి గారు పోల్చా నంద్యాల ప్రతి మహిళ కూడా తను స్వతహాగా నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలని దీనికి కేవలం మేము డబ్బులు ఇవ్వడమే కాకుండా మీకు వివిధ రకాల్లో వివిధ రంగాల్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది 12 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా వచ్చినా రాజకీయ తరఫున వచ్చినా మేము ఏనాడు ఈ బ్యాంక్ మూసింది లేదు ఎలక్షన్స్ అవ్వని మేము గెలుపోవడం మేము గెలిచాము అలానే మీ అందరికీ తెలుసు మేము 2 సార్లు రాజకీయాల్లో ఓడిపోయాం కానీ ఏనాడు ఈ బ్యాంక్ మరి మేము పోయలేదు నిరంతరంగా కేవలం మహిళలు బాగుంటే మన నంద్యాల బాగుంటుంది అన్న కేవలం ఒక్క శ్లోగన్తోనే ఈ బ్యాంక్ నిరంతరంగా మేము నడిపిస్తున్నాం సో ఈ బ్యాంక్ లో ఈ సహకార సంఘం ద్వారా మీకు వచ్చే లబ్ధులన్నీ మీరు నేర్చుకోవాలని దాని గురించి తెలుసుకోవాలని మీరు గట్టిగా అవ్వాలని ఆర్థికంగా ఆరోగ్యంగా రెండూ మీకు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ నవంబర్ 14 నుంచి నవంబర్ 21 వరకు ప్రతి సంవత్సరం కూడా సహకార వారోత్సవాల పేరుతో సహకార శాఖలోనే రకరకాల సంఘాల యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎందుకోసమంటే సహకారం అనేది నిజానికి ఒక ఉద్యోగం లాంటిది అంటే ప్రజలు ఈ సహకార వ్యవస్థలో పాల్గొని తమకు తోచినటువంటి వ్యాపారాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ నడుపుకుంటూ జీవితాలని మెరుగుపరచుకోవడానికి ఈ సహకార వ్యవస్థ అనేది పనిచేస్తుంది సహకార శాఖ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ లాగా అనుకుంటాను కానీ దానికి సహకార సంఘాల నిర్వహణలో ఉండే సహకార వ్యవస్థ నిజానికి ప్రభుత్వ అధికారులతో కూడుకున్నదైనా కూడాను సహకార శాఖ ప్రభుత్వ రంగ వ్యవస్థ అధికారులు ఉంటారు దాంట్లోనే సహకార సంఘం బయట ఉన్నటువంటి ప్రజా సంఘాల్లోనే ప్రజా రాజకీయాల్లో కానీ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ నుంచి కలిసి ఉంటారు అట్లా ఒక రకమైనటువంటి సామాజికమైనటువంటి మార్పు కోసము లేదా జీవితాల్లో మార్పు కోసము సమాజంలో మార్పు కోసము పనిచేసే సమాజం కూడా నాయకత్వాలను కూడా సహకార శాఖలోనే సహకార రంగంలోనే ఉండే పొద్దుటేవారు చాలా పెద్ద పెద్ద నాయకత్వాలని కూడా ఈ దేశంలో పెద్ద పెద్ద నాయకుడిగా మారిన వాళ్ళంతా కూడా మొదటిలో సహకార సంఘాల నాయకుడిగా ఉన్న తర్వాతనే దేశానికి నాయకుడిగా మారిన వాళ్ళు ఉన్నారు మనకి ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి స్కీమ్ ఒకటి వచ్చడం జరిగింది అది ఏంటంటే ప్రధానమంత్రి ఆహార శుద్ధీకరణ పథకం ఈ పథకం ద్వారా మనకి అంటే ఎస్ఎస్జి మహిళలకు కానీ లేకపోతే కొత్తగా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఆల్రెడీ నేను ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉన్నాము దాన్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా మనం ఈ పథకం ద్వారా వాళ్ళకి ఎంతో చేయూత అందించడానికి అవకాశం ఒకసారి మన గనక యొక్క పథకాన్ని కనుక చూస్తే దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో పిఎంఎఫ్ఎంఈ అంటే ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ దాని తెలుగులో చూస్తే ప్రధానమంత్రి ఆహార శుద్ధీకరణ పథకం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఎవరైతే చేస్తూ ఉన్నారో లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ నడుస్తున్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేషన్ కోసం అంటే ప్రస్తుతానికి మీరు ఇతర చేతితో లడ్డూస్ కానీ లేకపోతే పికిల్స్ కానీ లేకపోతే పాపర్స్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ బ్రెడ్స్ కానీ ఇలా మనందరూ కూడా మన మహిళా సభ్యులందరూ కూడా ఏదో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు చేతితో అలాగే ఎవరైతే చేస్తూ ఉన్నారో హౌస్ హోల్డ్ లెవెల్లో వాళ్ళందరికీ కూడా మిషనరీ గ్రూప్లో మనం ఈ పథకం కింద అప్డేషన్ కోసం ఇవ్వడానికి అవకాశం ముఖ్యంగా మిమ్మల్ని అందరూ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంగా ఇంతవరకు అనిల్ కుమార్ గారు అంటే ఏపీ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అంటే హార్టికల్చర్ ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా మరి అమలు పరిచే స్కీమ్స్ గురించి వాటి యొక్క పథకము వివరాల గురించి క్లియర్గా చెప్పారు. అయితే నంద్యాల జిల్లాకు సంబంధించి చాలా స్కోప్ ఉంది. మన జిల్లాలో గమనించినట్లయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు చాలా మంది చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనవి అంటే ట్రెడిషనల్గా చేసే ఫుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమాలు వేరే ఉన్నాయి. అదేవిధంగా పొటెన్షియల్ ఉన్న వాటి అంటే మనం బిజినెస్ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్
యాక్టివిటీస్ ఉన్నాయి. ట్రెడిషనల్ సంబంధించి మనం గమనించినట్లయితే ముఖ్యంగా మన నంద్యాల విఆర్ నియర్ బై ఫారెస్ట్ ఏరియాకు చాలా దగ్గరగా ఉన్నాము. అంటే కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ తేనె పరిశ్రమ సంబంధించి కూడా ఎవరైనా చేయగలుగుతారంటే వాటికి ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంది. నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి ఇలా ప్రాక్టీస్ లో ఉన్నాను హెల్త్ సంస్థలో. ఈ 10 ఏళ్ళలో నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్యం గురించి అవగాహన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేసే వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ముఖ్యంగా ఆరోగ్య విషయాలు తెలుసుకుంటే ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది అని నా అభిప్రాయం. నేను డాక్టర్ శ్రీదేవి, గైనకాలజిస్ట్, అంటే తెలుగులో శ్రీదేవి నిపుణులు. మేడం ఆల్రెడీ ఆహారం గురించి పరిశుభ్రత గురించి ఆల్రెడీ చెప్పారు, నేను మళ్ళీ దాని గురించి చెప్పదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ప్రపంచానందరినీ పట్టిపీడిస్తున్న సమస్య ఏంటంటే క్యాన్సర్, స్పెషల్లీ అమ్మాయిలకి. స్త్రీలకి వచ్చే క్యాన్సర్లో రెండు మెయిన్ ఇంపార్టెంట్, ఒకటి రొమ్ము క్యాన్సర్, ఇంకొకటి గర్భస్వంశ ద్వారం దగ్గర డెవలప్ అయ్యే క్యాన్సర్, దాన్ని ఇంగ్లీష్లో సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఈ రెండు మనము కొంతవరకు మన జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం నివారించవచ్చు. నంద్యాల పట్టణంలోని సీతారామ లక్ష్మణ హనుమ సమేత త్యాగరాజస్వామి దేవాలయం ఆవరణంలో నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి హాజరయ్యారు. నాయ బ్రాహ్మణుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి నాయ బ్రాహ్మణులను ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి అనేక అవకాశాలను కల్పించడం జరిగిందన్నారు. అనంతరం నాయ బ్రాహ్మణ సంఘం జిల్లా నంద్యాల పట్టణ స్థాయి కార్యవర్గ సభ్యుల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయ బ్రాహ్మణుల సంక్షేమానికి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని, అవకాశాలను కల్పించారని, అన్ని విధాల అండగా నిలిచారని తెలిపారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. స్థానికంగా ఉన్న దేవాలయానికి చెందిన కళ్యాణ మండప నిర్మాణానికి రోడ్ల ఏర్పాటు విస్తరణ చేపట్టడానికి ఆర్థికంగా తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు. ప్రతి ఏడాది సంతోషంగా అందరూ ఒకే చోట కలిసి కార్తీక వనభోజన ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో మంచి సాంప్రదాయమని, ఇలానే కొనసాగించాలని కోరారు. ముఖ్యమంత్రికి తనకు నాయ బ్రాహ్మణుల అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యానాదయ్య, మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడు, కౌన్సిలర్ సుబ్బలక్ష్మి, వెంకట సుబ్బయ్య, చిందుకూరి శ్రీనివాసులు, దుర్వేషి వెంకటేశ్వర్లు, నాగరాజు, జనార్దన్, కానాల శేఖర్, రామలక్ష్మమ్మ భాస్కర్, జానకీరామ్, రామ మద్దయ్య, శ్రీనివాసులు, రామ పుల్లయ్య, వెంకటేశ్వర్లు, సాయి కృష్ణ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ మళ్ళీ మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతోటి కలుసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ మాదిరి కలుసుకొని ఇక్కడ చేసుకోవడం అనేది భావి తరాలకి మనందరం కూడా మన సభా సాంప్రదాయాల్ని కూడా నేర్పించిన పరిస్థితి కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి సంఘం పెద్ద వాళ్ళందరికీ కూడా నేను వారి అభినందనలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా యానాదయ్య ఇందాక మాట్లాడుతూ ఇంకా పెద్దలు మాట్లాడుతూ ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏమేమి చేశాము, ఎలా చేస్తున్నాము, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ అదే విషయాన్ని నేను పునర్ఘటించాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే నేను చెప్పేది నేను తప్పకుండా మా ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకుంటున్నామని చెప్పేసి అనుకుంటుండొచ్చు, కానీ ఎప్పుడూ చేయనటువంటి విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉన్నది సత్యం. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసినాం, ఎన్నో సంవత్సరాల నుంచి చూసాం, కానీ ఎవరు కూడా చేయనటువంటి ఆలోచనలు కానివ్వండి. ఎందుకంటే నాయి బ్రాహ్మణులకి వారి యొక్క బిజినెస్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో 10,000 రూపాయలు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే కరెంటు బిల్లులు సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ప్రతి దాంట్లో కూడా మనకు ఒక ప్రాధాన్యత ఇచ్చేసి ఇక్కడే మన నంద్యాలకి సంబంధించి అయితే ఇక్కడ సుబ్బరాయుడు అన్న అయితే కౌన్సిలర్ అయినాడు,
అలాగే శ్రీశైలం దేవస్థానం బోర్డు డైరెక్టర్ అయినారు. తర్వాత నాయి బ్రాహ్మణ సంఘంలో డైరెక్టర్గా ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు మన నంద్యాలకు సంబంధించి ఈరోజు స్టేట్ బ్యాంక్ అన్ని త్యాగరాజ మందిరం గుడి దగ్గర ఈరోజు న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం ఈరోజు ప్రోగ్రాం జరిగింది. దాంట్లోనే భాగంగా జిల్లా స్థాయి అలాగే టౌను పాలక మండలి సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అట్లనే మా న్యాయ బ్రాహ్మణ సోదర సోదరి మందల అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరము ఆహ్లాదకరంగా అందరూ కలిసి ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే మన గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు. వారు మన యొక్క నాయ బ్రాహ్మణ కమ్యూనిటీలకు అదేవిధంగా మన నాయ బ్రాహ్మణ రోడ్డు విస్తరణకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి వారికి మా యొక్క నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి మన యొక్క నాయ బ్రాహ్మణ ముందు బిడ్డ సిద్ధపట్నం యానాదయ్య గారు, మన యొక్క నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అయినటువంటి వారు ఎన్ని పనులున్నా ఇక్కడికి విచ్చేసి మన యొక్క నాయ బ్రాహ్మణుల సమస్యలు విని మన అన్ని సమస్యలు కూడా మన నాయ బ్రాహ్మణులకు ముందనే మన కుల దూషణ జీవో ఇచ్చినందుకు వారికి మనసారా నా యొక్క కమిటీ తరఫున నంద్యాల కమిటీ టౌన్ కమిటీ అందరికి కూడా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కలిగినటువంటి నాయ బ్రాహ్మణులు ఇప్పటి వరకు అంటే కూడా ఈ వనభోజన సందర్భం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఉద్యోగ వ్యాపార వృత్తి అన్ని రకాల కుటుంబాలు కలిసి నాయ బ్రాహ్మణులకు జరిగేటటువంటి అన్ని సమస్యలపైన చర్చించుకోవడం జరుగుతోంది. ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడీ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నాయ బ్రాహ్మణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. మరి ఈరోజు ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు నాడు నేడు కింద వైద్యం కానీ అన్ని జబ్బులు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం కానీ విద్యలో ఇంగ్లీష్ మీడియం విద్య కానీ ఈ అన్నిటితో పాటు అన్ని సంక్షేమ పథకాలతో పాటు నాయ బ్రాహ్మణకు ప్రత్యేకంగా కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు షాప్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 45,000 మందికి 45 కోట్ల రూపాయలు వేయడం, రెండు విడతలు కూడా నాయ బ్రాహ్మణ షాప్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేయడం జరిగింది. అదే 10,000తో పాటు కూడా ఈరోజు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని 13-16 వార్డులలో 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులను నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయభాస్కర్, కాలువ సరస్వతి, నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అన్ని వార్డులలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా 13-16 వార్డులలో 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు కాలనీ ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 16వ వార్డు సింకలమ్మ వీధిలో దాదాపు 30 లక్షల వ్యయంతో డ్రైన్ రోడ్డు, సీసీ రోడ్డు వేయడం, భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గారు మరియు వార్డు ప్రజలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత కొద్ది కాలంగా ఈ రోడ్డు చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిల్ దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అంతేకాకుండా నంద్యాలలో చాలా వార్డులలో ఈరోజు చూసుకుంటే గతంలో కన్నా
ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డు డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని ప్రజలందరూ దీన్ని గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పథకాలతో పాటు అభివృద్ధి పనులు కానీ ఎంత కరోనా వచ్చినా కానీ 2 సంవత్సరాలు కరోనా సమయంలో మనం ఎంతో కోవిడ్ బారిన పడి ఎంతో నష్టపోయాము. వాటినన్నింటినీ అధిగమిస్తూ ప్రతి వార్డు డెవలప్మెంట్ అనేది ఈరోజు చేసి చూపిస్తున్నామంటే అది ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మేము ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్లో ఎల్కేఆర్ స్కూల్ ఇప్పుడు మంచిగా ఉంది. స్టేడియం పక్క రోడ్డు ఇప్పుడు ఇది 20 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. మాకు ఈ విషయంలో చైర్మన్ మేడం కానీ ఎమ్మెల్యే గారు కానీ పూర్తిగా సహకరిస్తున్నారు. మేము ఆ కౌన్సిల్లో పెట్టిన ప్రతి ప్రతిదాన్ని ఆమోదిస్తూ మాకు కొంచెము వార్డులో కొంచెం గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ శాంక్షన్ చేసినందుకు చైర్మన్ మేడంకు మా ఎమ్మెల్యే గారికి ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఉన్న సుంకమగుడి రోడ్డు భూమి పూజకు కార్యక్రమం చేసిన మన చైర్మన్ గారు శ్రీ మాబునస గారికి, అలాగే మన వార్డులో ఉన్న ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అభివృద్ధి కొరకు ఎలా పాటుపడుతున్నారో మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నంద్యాల పట్టణ అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారు శ్రీ రవిచంద్ర కిషోర్ గారు కూడా శాశ్వత కృషి పడుతూ నంద్యాలను అభివృద్ధి చేయాలని చెప్పి రోడ్లు అలాగే డ్రైనేజీలను చేయడం జరుగుతున్నది. కాబట్టి మనం అందరము మన ఎమ్మెల్యే గారికి అభివృద్ధి తెలపాలని కోరుతున్నాను. నంద్యాల పట్టణంలో వ్యాపారస్తులు విధిగా ట్రేడ్ లైసెన్స్లు కలిగి ఉండాలని, ఇప్పటికే లైసెన్సులు ఉన్నవారు బకాయిలు చెల్లించాలని, లేనివారు లైసెన్సులు పొందాలని వ్యాపారస్తులకు నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ నంద్యాల లక్ష్యంగా చేపట్టే పనులపై సచివాలయ శానిటేషన్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలను కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ నంద్యాలలో భాగంగా పట్టణంలోని సచివాలయంలోని శానిటరీ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఆదేశాలు అందజేశారు. పట్టణంలో వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సులు విధిగా కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అంకిరెడ్డి, శానిటరీ ఆఫీసర్లు పాల్గొన్నారు. కూడా అందుబాటులోకి వచ్చింది ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ అన్న మనకు అందుబాటులోకి తీసుకుని ఆ ఏరియాస్ దగ్గర అలైడ్ ఏరియాస్ అన్ని ఒక 4-5 ఐడెంటిఫై చేసుకుని పెట్టండి. నిర్మాణంలో భాగంగా శానిటేషన్ సెక్రటరీ, శానిటేషన్ ఇన్స్పెక్టర్స్తో మీటింగ్ కన్నా చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సెక్రటరీ మనకి ట్రేడ్ లైసెన్స్ ఎక్కడైతే లేవో గుర్తించి ట్రేడ్ లైసెన్సులు విధించమని, ఎక్కడైతే ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఉద్యోగ వ్యాపారం చేసుకుంటే వాళ్ళని కూడా గుర్తించి పెండింగ్ బకాయిలను వాటిని కూడా వసూలు చేయాలి. సో ఎందుకంటే మనము ఈ బ్యూటిఫికేషన్ ఆఫ్ నంద్యాల చేయడానికి మనకు ఆర్థిక వనరులు కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత రెండు నెలల నుంచి మనం చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల 52 లక్షల నుంచి మనం 76 లక్షల వరకు మనం వసూలు చేయగలిగాం. దీన్ని మరింత పెంచి కోటిన్నర దాకా తీసుకెళ్ళి ఎన్ని ఉన్నాయి ఇంకా తనది ఐడెంటిఫై చేసుకుని తీసుకుని రావడం జరిగింది. వాటిని త్వరలోనే ఈ 1 వీక్ లోపల ఎక్కడైతే ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నా వాటిని గుర్తించి ట్రేడ్ లైసెన్స్ కంపల్సరిగా విధిగా వసూలు చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రెస్టారెంట్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, వెజిటబుల్ మార్కెట్లో కానివ్వండి, కుళ్ళిపోయిన పదార్థాలను ఎక్కడైతే అమ్ముతున్నారో వాటిని కూడా MHO కూడా ఉన్నారు కాబట్టి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారిని కూడా తీసుకొని సడన్ విజిట్ చేసేసి వాటిపైన కూడా చర్యలు తీసుకోమని తెలియజేయడం జరిగింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని గురురాజా స్కూల్ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం ఈ పోటీలలో విజేతలకు స్థానిక గురురాజా స్కూల్ నందు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ దసగిరి రెడ్డి హాజరై బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దసగిరి రెడ్డి మాట్లాడుతూ
ప్రతి ఏడాది బాలల దినోత్సవంను పురస్కరించుకొని పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బాలలు ఆటల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యం, చదువులో చురుకుతనం, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అపుస్మా ప్రతినిధులు ఇషాక్ వలీ, హుసేన్ బాషా ఉత్తేజ్, వెంకటరాముడు దస్తగిరి, సుబ్బయ్య మద్దిలేటి, భాస్కర్ షహించావలి, దశరథరామిరెడ్డి గౌడ్, ఖాజా హుసేన్ తదితరులు పాల్గొన్నారు. కారకులు మీరే. నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు. మీరు చక్కగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తును కూడగట్టుకోవాలి. తద్వారా మీరు సొసైటీకి ఇతోదికమైనటువంటి సేవలు అందచేయాలి. నానా, మీకు తెలుసు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన పుట్టినదే మంచి ధనవంతమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నప్పటి నుంచి ఆయన ఒక ఆదర్శంగా జీవితాన్ని కొనసాగించాడు. ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్, గాంధీ గారి అడుగుజాడల్లో నడిచాడు. తద్వారా తన యొక్క సంపదను కూడా దేశ అభ్యున్నతికి కొంతవరకు దారపోశాడు. మొట్టమొదటి ప్రధానమంత్రిగా మనకు ఉంటూ సుమారుగా 16 ఏళ్ల పాటు ఆయన ప్రధానమంత్రిగా పనిచేసి మన దేశానికి దిశాదిశను నిర్ణయించినటువంటి వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన గురించి మనం చదివే కొద్దీ చాలా హిస్టరీలో ఎన్నో విషయాలు మనకు తెలిసి వస్తాయి. కాబట్టి దయచేసి ఆయనే కాకుండా ఆయన కుటుంబం కూడా దేశం కోసం త్యాగం చేసిన రణంలో ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి అటువంటి త్యాగశీలిని గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం మనము నవంబర్ 14 చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం. పిల్లలకు అందరికీ దయచేసి ఇవ్వడం జరిగింది. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రతి గేమ్లో తీయబడండి. అలాగే ముఖ్యంగా ఈ విజేతలందరికీ ఈరోజు అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి, ఈ వేదిక ఏర్పాటు చేయడానికి గురురాజ యాజమాన్యం సహకరించడం ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో ఈరోజు ప్రైజెస్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తమ ఆనందంగా తమ ప్రైజ్ని తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే నెహ్రూ జయంతిని బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారనేది ఈరోజు మీ పాఠశాలలో ప్రతి ఒక్కరూ మీకు నివేదించారు. ముఖ్యంగా భారత తొలి ప్రధాని, అలాగే రాజకీయవేత్త, విద్యావేత్త అయిన నెహ్రూ జయంతిని బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. చిన్నారులకు అందరూ కూడా మరొకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క పిల్లవాళ్ళు నేను ఒకటే సూచన చేస్తున్నా, మీరందరూ కూడా సెల్ ఫోన్ బంద్ చేయండి. సెల్ గేమ్స్ ఆడకుండా బయట గేమ్స్ ఆడండి, అవుట్డోర్ గేమ్స్ ఆడండి. సెల్ వలన మీ యొక్క సెల్స్ దెబ్బతింది, దానివల్ల మీ యొక్క మైండ్ నరాలు కూడా దెబ్బతింటుంది, నర్వస్ సిస్టమ్ చాలా దెబ్బతింటుంది. 100 సంవత్సరాలు రావాల్సినటువంటి కళ్ళు మీకు 15 సంవత్సరాల నుంచి మీకు కంటి అద్దాలు వస్తున్నాయి. అది గమనించాలి చిన్నారులారా. మీరందరూ కూడా సెల్ ఫోన్ అవాయిడ్ చేస్తే సగం జీవితం మీ చేతిలో ఉంటుంది. సెల్ ఫోన్ను మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితం సెల్ ఫోన్ చేతులేకపోతుంది, మీ జీవితం అంతా అంధకారమైపోతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా 250 మందికి దాదాపుగా మనం ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. గతంలో మనం డ్యాన్స్ ప్రోగ్రాంలో పెట్టేవాళ్ళం, సమయాభావం ఎక్కువ కావడం వల్ల మనం ఆ ప్రోగ్రామ్స్ కూడా తీసేసాం. అందుకే చాలా పలుచగా ఉన్నారు జనాలు కూడా. ఎందుకంటే మనకు చీకటి అయింది, వాతావరణం కూడా సరిగా లేదు. కాబట్టి ఈ ప్రైజెస్ మీరు అందుకొని
ఇదే ఉత్సాహాన్ని చదువులో చూపించాలి. ఇప్పుడు మనము బట్టలు రోజు మార్చుకుంటాం, మార్చిపోతే మార్చుకుంటాం జనరల్గా. అంటే ఇక్కడ మార్చుకోవడం అంటే ఇక్కడ మనలో ఉండేటువంటి చెడు గుణము, అదేవిధంగా బట్టలు ఏ విధంగా తొలగిస్తుంటామో మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు గుణాలను కానీ ఖచ్చితంగా మనము పారద్రోలాలా. బోయ వాల్మీకి బెంతో ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని, ఏకసభ్య కమిషన్ను జీవో నంబర్ 52ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కౌన్సిలర్ మురళి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత కొద్ది రోజుల నుండి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి ఎస్టీ జాబితాలో బోయ వాల్మీకి బెంతో ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని, ఏకసభ్య కమిషన్ను జీవో నెంబర్ 52ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని మురళి తెలిపారు. అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదని, అందుకు నేటి నుండి ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నామన్నారు. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత చేర్చరాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సొంతింటికల నెరవేర్చేందుకు చర్యలు, టిట్కో అపార్ట్మెంట్లో నివాసోగ్యంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం, పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి. గడప గడపలో పథకాల పండుగ, హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. శిల్పా మహిళా సహకార బ్యాంక్ నందు ఘనంగా 69వ అఖిల భారత సహకార వారోత్సవాలు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే తమ ప్రధాన లక్ష్యమన్న నాగిని రవిసింగారెడ్డి. నంద్యాల పట్టణంలోని త్యాగరాజస్వామి దేవాలయం ఆవరణంలో న్యాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన ఉత్సవాలు. 13-16 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన చైర్పర్సన్ నాబూనిసా. వ్యాపారస్తులు విధిగా ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉండాలని తెలిపిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. బాలల దినోత్సవంను పురస్కరించుకుని అపుష్మ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు. బోయ వాల్మీకి బెంతో ఒరియ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని కోరుతూ కౌన్సిలర్ మురళి ఆమరణ నిరాహార దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.